ఓం సీవియర్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయా రాసుల వారి ప్రతికూల అనుకూల ఫలితాల గురించి, ప్రతికూల ఫలితాల నివారణకు తెలియజేయాల్సిన పరిహారాలు, ధాన్యాలు, స్తోత్ర పారాయణలు వంటివి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు, ఆధ్యాత్మికవేత్త బాల ఆస్ట్రో భాను కోటేశ్వరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని ఫలితాల గురించి తెలుసుకుందాం. శుభయోగము తైతుల కరణము. ముందుగా మేషరాశి ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి ఇవాళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళకి ఇవాళ శుభపరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరి ఆరోగ్యం కానీ, ఒకవేళ వీరు మేషరాశిలో ఉన్నవాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవాళ పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. కొత్తగా పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్న, పెళ్లికి సంబంధించిన మాటలు వాటికి ఇవాళ అంత అనుకూలంగా లేదు. ఇవాళ వరకు మినహాయిస్తే మిగతా విషయాల్లో మేషరాశి వారికి బాగుంది. ఓకే, వృషభం రాశి ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి ఇవాళ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ సెగ్మెంట్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. పై అధికారుల నుంచి అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి దేహ సౌఖ్యం ఇవాళ కొంచెం తక్కువగా ఉంటుంది. కొంత అంటే హార్డ్ వర్క్ అనేది ఇవాళ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్స్ విషయంలో, మెడిసిన్స్ తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరము. ఇవాళ మెడిసిన్స్ కొత్త మెడిసిన్స్ వేసుకున్న, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్స్ అవి చెక్ చేసి వేసుకోవాలి. అంటే మెడికల్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. ఓకే, మిథునం రాశి వాళ్ళకి ఎలా ఉండవుతుంది? మిథున రాశి వారికి చాలా బాగా ఉంది ఇవాళ. వీరి మీద ఏవైతే కొంచెం ఇబ్బందికర వాతావరణము, వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళతో వీరి పడుతున్న ఇబ్బందుల నుంచి ఇవాళ బయటకు రావడానికి, వీళ్ళని అందరూ ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ఇవాళ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఇవాళ బాగుంది. ఓకే, కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కటక రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. వీరికి గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్కి ఇవాళ ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, మీ రెజ్యూమ్స్ అప్డేట్ చేయడానికే కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలకి మీరు ఇవాళ ప్రయత్నిస్తే కనుక కర్కటక రాశి వారికి ఇవాళ శుభకరంగా, క్షేమకరంగా, లాభకరంగా ఉంటుంది. ఓకే, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ఇవాళ కొంచెం జర్నీలు ఎక్కువ చేస్తారు. ఒకవేళ వీరి నాన్నగారికి ఉంటే కనుక వీరి నాన్నగారికి ఆరోగ్య సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సింహరాశిలో ఉన్నవారు మీ బంధువర్గం కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ దూర ప్రాంతంలో ఉంటే, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మీ జాతకరీత్యా మానసిక ప్రశాంతత మరియు వారి నుంచి మీకు శుభవార్తలు వినే అవకాశం కూడా ఇవాళ ఎక్కువగా గోచరిస్తుంది. ఓకే, కన్యరాశి వారికి ఎలా ఉండదు? కన్యారాశి వారికి మనం చూసుకున్నట్టయితే కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఇవాళ స్వయంకృతం వల్ల కొన్ని తప్పులు దొల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రతి పని కూడా ఆచితూచి నిదానంగా కొంచెం ఆలోచించి చేయాలి. లేకపోతే కనుక ఇవాళ చేసే ఏ, ఇవాళ మొదలెట్టే ఏ పనులైనా, ఇవాళ మాట్లాడే ఏ మాట అయినా వచ్చే రోజుల్లో కొంచెం ఇబ్బందులు, ఇవాళ చేసే పనుల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతనం అనేది వదిలేస్తే కన్యారాశి వారికి కూడా బాగున్నట్టే. ఓకే, తులారాశి వారికి ఎలా ఉండదు? తులారాశి వారికి ఆరోగ్యం బాగుండదు. మెయిన్ ఇవాళ ఎందుకో బాగా టెన్షన్కి లోన్ అవుతారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఆందోళన కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీ స్పౌస్ గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రేమికులు అయితే మీ అంటే ఆపోజిట్ వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి మీకున్న రిలేషన్ విషయంలో అవ్వచ్చు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ రిలేషన్స్ విషయంలోనే తులారాశి వారికి ఇవాళ అనుకూలంగా లేదు. మిగతా విషయాలన్నీ నార్మల్గా ఉన్నాయి. వృశ్చికం రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి చాలా బాగా ఉంది.
వృశ్చిక రాశిలో ఎవరైతే మంత్ర సాధనలో ఉంటారో మంత్రబలం అనేది చాలా బాగా ఉంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకే కానివ్వండి, మంత్ర సాధనలో ఉన్న వాళ్ళకే కానివ్వండి, చాలా బాగా ఉంది. ఇవాళ ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనురాశి వారికి ఇవాళ అంటే కొంచెం తిక్కమక్క, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఒక ప్రయాణం చేస్తారు, ఆ ప్రయాణం వల్ల రిజల్ట్స్ ఉండదు, అనవసరంగా వెళ్ళామా, ఒక ప్లానింగ్ లేకుండా కొంత ఇవాళ సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, మకర రాశి వారికి ఎలా ఉండవచ్చు? మకర రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కొంచెం గురు భగవానుడు బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి. వీరి రాశి మీద సప్తమ దృష్టితోటి రవి భగవానుడు అంటే సూర్యనారాయణమూర్తి చూడడం వల్ల తెలియని విల్ పవరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కగలము అన్న ఇది ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఇవాళ చాలా బాగుంది, మకర రాశిలో ఉన్న వాళ్ళకి. ఓకే, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇవాళ ఏదైనా పుణ్యక్షేత్రం దర్శనం చేస్తే చాలా మంచిది. ప్రతి విషయంలో కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. కొంచెం లోపల సంఘర్షణ అనేది అధికంగా ఉంటుంది ఇవాళ. ఓకే, మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, శుభకార్య రీత్యా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఏమన్నా వీళ్ళు పెళ్లి చూపులే కానివ్వండి, పెళ్లి ప్రయత్నాలే కానివ్వండి, ఇవాళ చేస్తే కనుక సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మనం కాల్స్ తీసుకుందాం ఇప్పుడు. ఓకే, హలో, 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 ఓకే, హలో, 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు చెప్తారా? హర్షన్ సాయి. ఏంటండి? హర్షన్. హర్షన్? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30/11/2004. మళ్ళీ చెప్పండి ఒకసారి. 30/11/2004 సంవత్సరం. సమయం? రాత్రి 10:40. 10:40. అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఇంత తర్వాత ఇంజనీరింగ్ పరంగా బాగుంటుందా, అగ్రికల్చర్ పరంగా బాగుంటుందా అడుగుదామని అండి. ఓకే, స్టడీ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకే, అమ్మగారు ఉన్నారా, అమ్మగారిని అడుగుదాం. అలాగేనండి. హర్షిత్ గురించి తెలియజేయండి. లైన్ లో ఉండండి అమ్మా. అలాగేనండి. స్టడీస్లో బాగుందమ్మా మీ బాబుకి, కాకపోతే 2020 ఫిబ్రవరి నుంచి కొంచెం ఫోకస్ తగ్గింది స్టడీస్ మీద. ఇంకొక 3-4 నెలలు ఇంట్లోనే ఉండడం వల్ల చదువుకు తగ్గిందండి. అంటే బాబు బాగా చదువుకుంటాడండి. అవునండి, స్టడీస్లో బాగుంటుంది బాబుకి. కాకపోతే గోచర గ్రహస్థితుల రీత్యా ఇప్పుడు 2020 ఫిబ్రవరి నుంచి ఎంత చదివే పిల్లాడైనా సరే దృష్టి పెట్టడు, సరిగ్గా చదవడు. ఇంకొక 3-4 నెలలు ఇలానే ఉంటుందండి, తర్వాత సెట్ అవుతుంది. ఈ బాబుని మీరు భజే వాయుపుత్రం అనే నామంతో శనివారం పూట హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయించండి. వీలుంటే హనుమంతుడికి సింధూర పూజ, తెల్లటి పూలమాల వేయించండి. బాగుందండి బాబుకి స్టడీస్లో బాగుందండి, అదృష్టం బాగుంది బాబుకి. బాబు ఇంజనీరింగ్ పరంగా బాగుంటుందా, అగ్రికల్చర్ పరంగా బాగుంటుందా అండి? ఏదండి? బాబుకి ఇప్పుడు పరంగా బాగుంటుందా, అగ్రికల్చర్ పరంగా బాగుంటుందా అండి? అగ్రికల్చర్కి వెళ్ళాలనుకుంటే కనుక చక్కగా వెళ్ళొచ్చండి.
బాబుకి అబ్జెక్షన్ లేకుండా, మీకు అబ్జెక్షన్ లేకపోతే కనుక అగ్రికల్చర్కి చాలా బాగా ఉంది బాబుకి, అందులో ధనార్జన అనేది బాగా ఉంది. ఈ బాబుకి ఏంటంటేనండి, ప్రొఫెషన్ అనేది అతని చాయిస్లో ఉంటుందండి. అతను ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా, కల్టివేషన్కి వెళ్ళాలనుకున్నా, ఏది వెళ్ళాలనుకున్నా అతను స్ట్రాంగ్గా డిటర్మైన్ అయితే మటుకు అది బాగా ఉంది. మెయిన్ ఏంటంటే ఈ బాబు జాతకంలో రాహుకేతువుల బలం చాలా బాగా ఉంది. రాహుకేతువుల బలం బాగా ఉండడం వల్ల అలాంటి వాళ్ళు వీళ్ళు ఏదైతే స్ట్రాంగ్గా చేయాలనుకుంటారో అందులో బాగా ఫోకస్ అవుతారు. సో కన్ఫ్యూజన్స్ లేకుండా, కన్ఫ్యూజన్స్ కూడా కొంచెం ఉంటాయి, ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండదు కాబట్టి, కన్ఫ్యూజన్ లేకుండా ఒక దాని మీద స్ట్రాంగ్గా డిటర్మైన్ అయితే మటుకు చక్కగా రాణిస్తాడండి. బాబు హెల్త్ పరంగా అంత బాగుంది కదండి? ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదండి హెల్త్ పరంగా, కాకపోతే 23 నుంచి 24 జూన్ వరకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త, అప్పుడు మటుకు ఏదన్నా వస్తే వెంటనే మెడికేషన్, వైద్యుల సహకారం తీసుకోవాలండి మొండిగా తిరగకుండా. అలాగే ఓకేనమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం అమ్మగారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? సాయిదయ్య. సాయి కిరణ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నవంబర్ 18. నవంబర్ 18 1976. అవునండి. సమయం? మధ్యాహ్నం 40 నిమిషాలు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషములు. 2 గంటల 40 నిమిషాలకు. సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యాట్రికల్ లైఫ్. ఏంటండి? మ్యాట్రికల్ లైఫ్. ఓకే అండి. అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని అడుగుదాం. నమస్కారం అమ్మగారు. నమస్కారం అండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే. హలో, లైన్లో ఉండండి మీరు. మేడం నాకు చెప్పండి చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 ఇయర్స్ అవుతుంది మేడం. 1 ఇయర్ బ్యాక్ మా మేడం నాకు గొడవ పడి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు రానంటుంది, నువ్వు నాకు ఇష్టం లేదు వద్దంటుంది, మీ ఇద్దరం కలవాలి. నేను ఆమెలో, ఆమెది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం. ఓకే, మీ దాంట్లో నుంచి చెప్పచ్చండి. మీరు ఎప్పుడు మ్యారేజ్ అయిందండి? ఏ సంవత్సరంలో మీ మ్యారేజ్ అయింది? 2010 ఏప్రిల్ 9 ధనిష్ఠ నక్షత్రం. నాతో అష్ట నక్షత్రం 3వ పాదం, ఆమెను విశాఖ నక్షత్రం 2వ పాదం. సెప్టెంబర్ వరకు మీరు కొంత మౌనం వహించడం మంచిదండి మీ జాతక రీత్యా. మీ మ్యారిటల్ లైఫ్లో అనుకోండి, నార్మల్ విషయాల్లో అనుకోండి, ఏ విషయంలో అయినా సరే ఆచితూచి క్యాలిక్యులేటెడ్గా ఉండడము, సైలెన్స్ అనేది గోల్డ్ అండి. ఇప్పుడు మీరు అంత మౌనం వహిస్తే ఫ్యూచర్లో మీకు అంత బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని బలవంతంగా అమ్మాయిని తెచ్చుకోవాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. 2022 సెప్టెంబర్ తర్వాత నుంచి మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ సంవత్సరము మీరు కాలంతో ఓపిక పట్టాలండి. కలుస్తారండి. 2022 సెప్టెంబర్ తర్వాత చక్కగా మళ్ళీ మీ మ్యారిటల్ లైఫ్ అనేది బాగా ఉంది. ప్రస్తుతం తన ఆరోగ్యం కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉంది మీ జాతక రీత్యా, అది ఒకసారి కనుక్కోండి తనని. మీ గురించి రెమెడీస్ అంటే, మీకు వీలుంటే కనుక గురుగ్రహానికి జపం చేయించుకోండి. జపం చేయించుకొని దానాలు ఇస్తే కనుక మీకు బాగుంటుంది. స్వల్పంగా స్త్రీ సంబంధిత దోషాలు కనిపిస్తున్నాయండి మీ జాతకంలో, అందువల్ల మీకు ఇబ్బందులు అనేవి వచ్చాయి. ఒకసారి గురుగ్రహానికి జపము దానాలు చేయిస్తే కనుక సెట్ అవుతుంది. ఇది మీకు చేయడం కష్టం అనుకుంటే కనుక మీరు ప్రతి గురువారము ఏదైనా అంటే గురుదేవదత్తుల ఆలయానికి కానివ్వండి, సాయిబాబా ఆలయానికి కానివ్వండి, చెప్పులు లేకుండా కాళ్ళకి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి వస్తే కనుక మీకు పరిస్థితులు అన్నీ సవ్యగతిన వెళ్తాయండి. ఇలా సాయిరాం స్వామి ఎన్ని వారాలు చేయాలండి? మన సాయిరాం స్వామి ఆలయానికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. ఎన్ని గురువారాలు వెళ్ళాలి మేడం? 41 గురువారాలు. చెప్పులు లేకుండా 6 నుంచి 7 లోపల వెళ్ళి చేసుకుంటే కనుక మీకు అంతా బాగుంటుందండి. ఏదండి, ఏమన్నా గురు మంత్రం పఠించాలా? ఓం దేవానంద రుషినాథ గురు కాదు, లేకపోతే
మీరు స్మరించావు, మీరు స్మరించండి. దాంతో పాటు శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీదత్త శరణం మమ, ఈ మంత్ర ఈ మంత్రరాజాన్ని మనస వాచ కర్మణ 24 గంటలు మనసులో స్మరిస్తూ ఉండండి. గురు భగవాన్ ఏదండి, మనం వర్క్ లో ఉంటాం కాబట్టి ఏదైనా పని చేస్తున్నా కూడా స్మరించదు. మానసిక జపానికి తప్పు ఉండదండి, సర్వకాల సర్వావస్థలందు చేసుకోవచ్చు. మనసులో మీరు ఎప్పుడైనా ధ్యానించుకోవచ్చు, తప్పు లేదండి. చెప్పండి. ఆమెది విశాఖ నక్షత్రం. అదేనండి, ఇది చేసుకోండి సార్. ఆమెలో ఏమైనా ఉన్నాయా, ఆమెకి జాతకాలు అంటే ఎప్పుడు దోషాలు ఉంటే నేను ఆమె కూడా చేద్దామని. నవంబర్ 16, 1990 మేడం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. టైం అండి? నవంబర్ 16, 1990 సాయంత్రం 6:30 ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే, హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్య అండి. సత్య? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం. శ్రేష్ట. మీ పాప పేరు చెప్తారా? శ్రేష్ట అండి. శ్రేష్ట. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మా? చెప్తానండి, చెప్తాను. 2000 April 20 గురువారం సాయంత్రం 5:00 వారింటికి జన్మించిందండి. మంచిర్యాలలో. గురువారం సాయంత్రం 5:00 తక్కువ 6 జన్మించింది మంచిర్యాలలో. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మా? 2000 అండి. ఏప్రిల్ 20 గురువారం సాయంత్రం 5:00 తక్కువ 6 5:00 తక్కువ 6 అవునండి మంచిర్యాల. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప MBA చేస్తుందండి. ఇంకో 2 అయితే ప్లేస్మెంట్స్ వస్తాయట, దాంట్లో జాబ్ వస్తుందా లేదా తెలుసుకుందాం ఏమన్నా అని అమ్మగారిని చేస్తాను. ఓకే, స్టడీ విషయంలో జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. ఓకే, అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని అడుగుదాం. క్రైస్త గురించి తెలియజేయండి. లైన్లో ఉండండి అమ్మా. ఉన్నానండి. అంటే ఈ స్టడీస్ ఇక్కడ అండి, లేదంటే ఫారెన్ వెళ్ళా అండి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను పెద్ద పాప కోసం అడిగాను, జాబ్ వస్తుంది వచ్చిందండి మీరు అన్నారు. చిన్న అమ్మ MBA వస్తుందండి, అయితే ప్లేస్మెంట్స్ ఇక్కడ ప్లేస్మెంట్స్ వస్తాయట, మరి ఆమెకు ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అదేనండి నేను అడిగేది. పాప స్వదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా, విదేశంలో చేస్తున్నారా? ఇక్కడేనండి, ప్రజెంట్ ఇక్కడే. ఆఫ్టర్ ఆమెకి ఇష్టము, ఆమెకు ఆ యోగాలు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. అక్కడ ఉన్నాయండి, అంటే ఆ అమ్మాయి ప్రయత్నాలు చేసేది మీరున్న ప్లేస్ నుంచి, అంటే తల్లిదండ్రులకి కుటుంబానికి దూరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా చేస్తే సఫలీకృతం అవుతాయి. ఆ అమ్మాయి మీతో ఉంటూ, ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉద్యోగం చూసుకుంటే కనుక ఇంట్లో నుంచి ఉద్యోగ స్థానానికి వెళ్ళాలంటే కొంచెం రావడం కష్టం అవుతుంది. ఒకవేళ వచ్చినా నిలబడదండి, వెంటనే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడే మీరు అమ్మాయికి ఉద్యోగం చేయించాలనుకుంటే కనుక పరిహారం చేసుకోవాలి, లేదా తను దూరంగా పంపించైనా సరే ఉద్యోగం చేయించాలనుకుంటే పరిహారం. నా సొంతగా అంత దూరం పంపించే శక్తి నాకు లేదు, నా కష్టపడి చదివిస్తున్నాను. ఏంటంటే జాబ్ రీత్యా ఆమె వెళ్ళే యోగాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. అదే చెప్పేది, ఇక్కడ చెయ్యాలనుకుంటే మీరు ప్రతి మంగళవారము 11 కొబ్బరికాయలు దుర్గమ్మవారికి కొట్టాలండి, పాప చేత కొట్టిపించాలి. ఇలా 11 మంగళవారాలు కొడితే ఆ అమ్మాయి ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అమ్మగారు. హలో, హలో. నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కుమారి అండి. ఏంటండి? కుమారి అండి. కుమారి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించినా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 7/12
7/12 1987 1987 87 సాయంత్రం 7:15 వైజాగ్ లో సాయంత్రం 7:15 వైజాగ్ ఓకే ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా 2019 నుంచి కొంచెం హెల్త్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా కొంచెం కడుపులో నొప్పి అదంతా దాని గురించి జాబ్ గురించి అంతే ఓకే అమ్మా అమ్మగారు ఉన్నారా అమ్మగారిని అడుగుదాం అమ్మగారు కుమారి గురించి తెలియజేయండి హలో లైన్లో ఉండండి అమ్మా దేని గురించి అడిగారండి హెల్త్ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్ 2019 నుంచి ఉంది నుంచి 2020 లోపల స్థానచలనం ఏమన్నా అయిందా అండి అంటే నేను 2019 లోని వారణాసిలో వచ్చాం అప్పటి నుంచి బాగలేదండి అప్పటి నుంచి బాగలేదు ఓకే దీనికి 2024 అక్టోబర్ వరకు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి 2024 2024 మీరు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ గురువారం పూట మేధా దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేస్తారండి పొద్దున పూట 9 చేస్తారు మీరు సంవత్సరంలో వీలుంటే ఒకసారి లేకపోతే 2 ఈ పాపను తీసుకువెళ్ళి అది ఆ అభిషేకం అనేది 2-3 సాగుతుంది భక్తి శ్రద్ధలతోటి వీక్షిస్తే కనుక పాపకి గురుబలం పెరిగి ఈ కర్మదోషాలన్నీ తొలగిపోతాయండి కొంత ప్రారంభ కర్మలతోటి పీడింపబడుతూ ఉంది పాప అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రారంభ కర్మలన్నీ తొలగిపోతాయి మేధా దక్షిణామూర్తి స్వామివారి అభిషేకము శ్రీకాళహస్తిలో గురువారం చేయించాలండి గురువారమే చేస్తారు అక్కడ ఒకసారి చేయించుకొని రమ్మని చెప్పండి అంత అనుకూలం అవుతుందండి తిను వీలుంటే కనుక దక్షిణామూర్తి స్వామివారి శ్లోకం చదువుకోవడము దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఈ పాపకి ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కిస్తుందండి బయటపడేస్తుంది వైద్యుల సహకారం తీసుకుంటూ మానవ ప్రయత్నంగా దైవాన్ని ఆశ్రయిస్తే కొత్తవి రాకుండా ఉన్నవి కంట్రోల్లో ఉంటాయండి ఓకే అమ్మగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో నమస్కారం అండి మీ బాబు గురించే చెప్పండి మీ బాబు పేరు చెప్పండి ఆదిత్య డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మా 14/11/95 14/11/95 సమయం రాత్రి 9:29 ఓకే ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా బాబు ఎంబీఏ అయిందండి మరి జాబ్ చేస్తాడా ఏంటి అడుగుతాం ఓకే అమ్మగారు ఉన్నారు అమ్మగారిని మనం అడుగుదాం నమస్కారం అండి నమస్కారం అండి ఇంతకు ముందు మా పెద్ద బాబు గురించి అడిగానండి జాబ్ వస్తుందని వచ్చిందండి 3 పెద్ద కంపెనీలో వచ్చాయి ఈ బాబు అంటే ట్విన్స్ ఈ బాబు గురించి అడుగుదాము అని ఓకేనండి ఓకే బాబు పేరేంటండి పూర్తి పేరు ఆదిత్య అండి ఆదిత్య ఓకేనండి ఓకే మొత్తం పేరే అదా అండి బాబుది అంటే సూర్యతేజ అనేసి పెట్టారు అది వాడద్దు అన్నారు అందుకే ఆదిత్య అని అందుకే పేరు గురించి అడిగానండి బాబుకి పేరు విషయంలోనే ఏదో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి అందుకని అడిగాను ఆదిత్య పేరు బలం బాగా ఉందండి ఈ బాబుని మీరు ఒకసారి బాబు జాతకం చాలా బాగుందండి అంటే మీకు పెద్ద ఏమంటారు తలకాయ నొప్పి లేకుండానే ఉంటుంది ఈ బాబుకి ఒకసారి ఈ బాబు విషయంలో కోణార్క్ వెళ్ళి సూర్యనారాయణమూర్తి దర్శనం చేయించాలి లేదా అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి స్వామివారు స్వయంభూ అండి పేరు సూర్యనారాయణమూర్తికి స్వామివారిది పెట్టించారు కాబట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేయిస్తే ఆ పేరు బలం పెరిగి జాతక బలానికి పేరు బలం తోడయ్యి బాగుంటుందండి బాబు జాతకం బాగుంది
గ్రహత్రయం ఏర్పడింది బాబు జాతకంలో. అంటే కొంచెము ఈ బాబుకి రీసెర్చ్ సైడ్ ఎక్కువ ఉంటుందండి. అంటే బీకామ్ చేసి ఎంబీఏ చేశాడండి, అయితే ఇప్పుడు సీఏ చేయాలనుకుంటున్నాడు, కానీ నేను వద్దంటున్నాను జాబ్ చేయమంటున్నాను. చేయించండి, అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేయించండి. బాబుకి చదువు బాగా ఉందండి, చక్కగా ఉందండి. మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బాబు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు. చేయించండి, రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సీఏ చేయించిన అకౌంట్స్ లో కొత్త ఫార్ములాస్ అవి ఇబ్బంది తిరగదోడతాడు. బాగుంటుందండి, చేయించండి. బాబు జాతకం బాగుంది, జాబ్ లో బాగుంటుంది. ఈ అబ్బాయి ఓన్ ప్రాక్టీస్ పెట్టుకున్నా బాగుంటుంది సీఏ చేస్తే కనుక. ఎలాగైనా ఈ బాబుకి జ్యువెల్స్ అయినండి, ఫస్ట్ లో జాబ్ జాయిన్ అయినా కూడా ఎక్కువ కాలం ఉండడు, తర్వాత బిజినెస్. ఒకవేళ మొదటే బిజినెస్ చేస్తే తర్వాత ఉద్యోగంలోకి షిఫ్ట్ అవుతాడు, అందుకని మొదటే ఉద్యోగం చేయమనండి. ఒక 5 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు ఉద్యోగం వ్యాపారం బాగుంటుంది, అంటే కరెక్ట్ వేలో వెళ్తుంది. మొదట వ్యాపారం చేసి తర్వాత ఉద్యోగం అంటే చేయలేరు కదా. సో రెండూ ఉన్నాయి బాబు జాతకంలో. సో మీరు ఎలా క్రమబద్ధీకరించుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బాబుని అరసి వెళ్ళి సూర్యనారాయణ మూర్తి సందర్శనం చేయించండి అమ్మ, అంతా శుభం జరుగుతుంది. అమ్మగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అనిత అండి. అనిత, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా చెల్లెల గురించి అండి. మీ చెల్లెల గురించి, పేరు చెప్తారా? నాగజ్యోతి అండి. నాగజ్యోతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అమ్మా? డిసెంబర్ 2, 1994. డిసెంబర్ 2 1994. 1994. ఉదయం 7 గంటలకు మేడం, శుక్రవారం. ఉదయం 7 గంటలకు? అవును మేడం, శుక్రవారం. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఉద్యోగం గురించి మేడం. సరే, చాలా ట్రై చేసింది కానీ జాబ్ రావడం లేదు అందుకో. ఇంత ముందుకు చేశారు ఎక్కడైనా జాబ్? లేదు మేడం, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంది. ఇంటర్వ్యూ వరకు వచ్చి మళ్ళీ ఏదో హోల్డ్ లో పెట్టి పోతుంది మేడం అందుకు. ఓకే, అమ్మగారు ఉన్నారు, మరి అమ్మగారిని అడుగుదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఏ సెగ్మెంట్ లో ట్రై చేస్తున్నారండి? గవర్నమెంట్ బ్యాంక్ సెక్టార్ లో ట్రై చేస్తాను మేడం. బ్యాంకింగ్ లోనా? బ్యాంక్ ట్రై చేస్తాను. మొన్న సచివాలయం కూడా రాసింది మేడం, అది ఇంటర్వ్యూ వరకు వచ్చి హోల్ లో ఉంది మేడం ఇంకా. అది ఏమైతుందా అని. ఓకే ఓకే. లైన్లో ఉండండి అమ్మా. ఓకే మేడం. ఈ పాపకి సోదరి సోదరులు ఉన్నారా అండి? ఉన్నాడు మేడం, నేను పెద్దదాన్ని మేడం, అక్కని. తమ్ముడు ఉన్నాడు మేడం. వాళ్ళ పేర్లు ఏంటండి? నా పేరు అనిత మేడం. పెద్ద ఇంకా తనకంటే చిన్నవాడు ఉన్నాడు మేడం, తమ్ముడు పవన్. పవన్, ఓకే. తిన జాతకం ప్రకారము అక్కయ్యగా మీరు ఒకసారి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానివ్వండి, శ్రీ మహాలక్ష్మి ఆలయం కానివ్వండి, వెళ్ళి తామరపూల మాల సమర్పిస్తే తినకంతా సెట్ అవుతుందండి. మీరు చేసే పూజలు తినకు కలిసి వస్తాయి. తిని గురించి తిను చేసుకునే పూజల కన్నా కూడా ఇంకొకళ్ళు చేస్తే కలిసి వస్తుంది. ఆ అమ్మాయికి అంతా సజావుగా అవుతుందండి. ఎప్పుడు అమ్మాయికి ఏ సమస్య వచ్చినా గుర్తుపెట్టుకోండి, సోదరి సోదరులే రెమెడీ చేయాలి అమ్మాయి తరఫున. ఆ అమ్మాయి ప్రాబ్లం సెట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఉందని కాదు, ఉద్యోగం గురించి ఈ బెంగ ఉండదు, వస్తుందండి. ఇది మంగళవారం పూట సమర్పించాలి, ఇలాగ కొన్ని మంగళవారాలు చేయాలండి. ఓకే అమ్మగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్కారం అండి. హలో, నమస్కారం మేడం. కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారమ్మా? ఓకే మేడం. చెప్పండి మీ పేరు. నా పేరు కాదు మేడం, మా పాపది. మీ పాప పేరు చెప్పండి. తేజశ్రీ మేడం. తేజశ్రీ, అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 27 11 2003 మేడం. 2003 మేడం. టైం అమ్మా? టైం 8:45 మేడం. ఉదయమా మధ్యాహ్నమా? నైట్ మేడం. నైట్.
ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం అమ్మాయి ఇంటర్ అయిపోయింది, దేని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. తను ఒకటే మెంటల్ గా డిస్టర్బెన్స్ అయ్యి అందరి మీద ఇరుసుకు పడుతుంది మేడం. అసలు ఫ్యూచర్ లో ఏమైతుంది, ఎక్కడ పోతుంది, ఏమైపోతుందో అర్థం కావట్లేదు మేడం. ఓకే అమ్మ, అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని అడుగుదాం. ఓకే మేడం. తేజశ్రీ గురించి లైన్ లో ఉండండి అమ్మా. సరే మేడం. సరే మేడం, సరే మేడం. వీళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉందా అండి? నిన్నమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అయింది మేడం. కొంచెం వీళ్ళ నాన్నగారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక 6 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ పాప జాతకం ప్రకారము, ఈ పాప జాతకం ప్రకారము ఈ పాపకి ఉన్న కోపము ఇదంతా కూడా 2024 వరకు ఇలానే కంటిన్యూ అవుతుందండి. 2024 తర్వాత నుంచి ఆ అమ్మాయి మళ్ళీ శాంత స్వభావాన్ని అలవర్చుకుంటుంది, అంతా బాగుంటుందండి. అప్పటి వరకు మీరంతా ఇది చేసినా కూడా అదృష్టం కూడా బాగుందండి. ఈ పాపకి ఇప్పుడు అదృష్టం బాగుంది, యోగా కాలం జరుగుతూ ఉంది. కొంచెం ఏమంటారు, అగ్రెషన్ అనేది అది కొంచెం ఉంటుందండి. మీరు ఒక పని చేయండి, ఎక్కడైనా హోమాలు జరిగే చోట సమిధలు కానీ ఆజ్యం అంటే ఆవు నెయ్యి కానీ సమర్పి ఈ పాప చేతితో ఇవ్వమని చెప్పండి. ఒకవేళ అది కాకపోతే ఏదైనా గుడిలో దైవారాధనకి దీపారాధనకి ఆవు నెయ్యి ప్రతి నెల ఇవ్వమనండి, లేదా కరెంటు బిల్లు గుడిలో కట్టమని చెప్పండి. అప్పుడు ఈ కోపం అనేది తగ్గుతుందండి, పాపకి కోపం తగ్గుతుంది. ఈ పాప జాతకం ప్రకారము కొంచెము అంటే ఇండైరెక్ట్గా కుజశనుల సంఘర్షణ ఏర్పడడం వల్ల అమ్మాయి అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే కొంచెం ఆవేశానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. 2024 వరకు మీకు కొంచెం ఈ బాధ ఉంటుందండి, ఈ పరిహారం చేసుకుంటే బాగుంటుంది. అది తప్పించి పాప జాతకం బాగుందండి. గ్రహమాలిక యోగం మంచి యోగాల్లో పుట్టింది, పాప బాగుంటుందండి. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఒక్క రెమెడీ చేసుకోండి, పాపకి సెట్ అవుతుందండి. ఓకే అమ్మగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అమ్మ. నమస్కారం అండి, మీ పేరు? మా అమ్మాయి పేరు అండి. నా పేరు లక్ష్మి, మా అమ్మాయి పేరు పుష్పలత అండి. పుష్పలత, టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా అమ్మా? టీవీ వాయిస్ అంటే తగ్గియం. మేడం గారు, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 86 May 19 అండి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి అమ్మా. 86 11 ఆదివారం మే నెల అమ్మ, మధ్యాహ్నం పుట్టింది. సమయం? మధ్యాహ్నం 1 గంటకు అండి. 1 గంటకు. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అమ్మాయి గురించి మేడం. అమ్మాయి సంబంధాలు సెటిల్ కావట్లేదు మేడం. పెళ్లి సెటిల్ అవ్వట్లేదా? అవునమ్మా. ఓకే, అమ్మగారు ఉన్నారా? అమ్మగారిని అడుగుదాం. సరే అమ్మా. అమ్మగారు పుష్పలత గురించి లైన్ లో ఉండండి అమ్మా. ఉంటామ్మా. 2018 నుంచి 2019 లోపల వివాహ ప్రయత్నాలు ఏమైనా చేశారా అండి ఈ పాపకి? చేసినవమ్మా, ఒకటి కుదిరి ఆగిపోయింది మేడం. అప్పుడు మంచి సమయం కాదు, అప్పుడు చేయకూడదు. యాక్చువల్గా అప్పుడు చేస్తే అవి ఆగిపోవడము, దాంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఈ పాపకు అసలు పెళ్లి జరుగుతుందా లేదా, ముందు ఈ పాప సుముఖత చూపించదు మ్యారేజ్కి. అప్పుడు ఎవరినైనా అడిగారండి పెళ్లి చేయడానికి సరైన సమయమా కాదా అనేది? ఎవరినైనా పండితుల్ని సంప్రదించారా? అడగలేదమ్మా. పెళ్లి ప్రయత్నాలు చేసేప్పుడు ఒక్కసారి అడగాలండి, సమయము పెళ్లికి అనుకూలంగా ఉందా లేదా. ఇప్పుడైతే కంగారు పడాల్సిందేం లేదండి, ఇప్పుడు బాగుంది. కొంత ఈ పాపకి, ఈ పాప చేత రోజు చీమలకి పంచదార వేపిస్తూ ఉండండి, బాగుంది. ఇప్పుడు 2022 సెప్టెంబర్ లోపల అమ్మాయికి కళ్యాణం అయిపోతుందండి. అంటే నేను చెప్పింది ఆ లోపు అయిపోతుందని, అప్పటిదాకా ఉంటుందని కాదు, ఆ లోపు ఎప్పుడైనా అయిపోతుంది. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కాబట్టి సజావుగా ఉంటుందండి. చీమలకి ఆహారం వేయించండి పాప చేత. ఓకే అమ్మగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నేను మా ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అండి. మా వారి పేరు నవీన్.
మీ ఆయన పేరు చెప్తారా? నవీన్ అండి. నవీన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? 17 అక్టోబర్ 1994. 17 అక్టోబర్ 1994. 1994. సమయం? పొద్దున 4 గంటలకండి. ఉదయం 4 గంటలకు. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఉద్యోగం అండి. ఉద్యోగం గురించి ఇంత ముందుకు చేశారా? చేస్తున్నారండి. అయితే అక్కడ పోయింది. అయితే వేరే చోట్ల వెతుక్కుంటుంటే కూడా అంటే దొరికినట్లే దొరుకుతున్నాయి, కానీ అవ్వట్లేదండి, సెట్ కావట్లేదు. ఓకే అమ్మా, అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. అదే అండి, ఈయనకి అంటే ఏమైనా చేసే ఉంటే చెప్తారా కొంచెం? అంటే సెట్ కావట్లేదండి జాబ్స్. వ్యాపారం వైపు ఏమన్నా ఆలోచన ఉందా అండి మీ వారికి? లేదండి, ఆర్థికంగా లేదు. ఓకే. లైన్లో ఉండండి అమ్మా. సరే. మీరు ఒకసారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించాలండి. సరేనండి. చేయిస్తే ఉద్యోగంలో సెట్ అవుతుంది మీ. అంటే యాక్చువల్గా పరిహారం చేసుకోకపోయినా 2022 జూలై తర్వాత మంచి ఉద్యోగం ఉంది మీ వారికి. కాకపోతే 2022 జూలై అంటే చాలా లాంగ్ టైం కదా ఇప్పటి నుంచి మనం చూసుకుంటే. సో అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం అనేది చక్కటి పరిహారం అండి. చేయిస్తే కనుక ఉద్యోగం వస్తుంది మీ వారికి. యాక్చువల్గా ఉద్యోగం కంటే వ్యాపారంలో బాగుంటుందండి, ధనయోగాలు బాగా ఉన్నాయి. సో వ్యాపారం అండి? వ్యాపారం అనేది ఏ వ్యాపారం అయినా ఓకే. అంటే ఈ స్టేషనరీ, బుక్ స్టోర్సు, భక్తికి సంబంధించిన వ్యాపారాలు తప్పి, అంటే ఏమంటారు పూజా స్టోర్స్ ఇవి తప్పించి ఇంకే వ్యాపారం చేసినా బాగానే ఉంటుందండి. యాక్చువల్గా ఎలక్ట్రికల్ వర్క్స్, హార్డ్వేరు ఇలాంటివి బాగా ఉంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీరికి. ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే ఉద్యోగం అయినా బాగానే ఉంది. కానివ్వండి, ఇప్పుడైతే ఉద్యోగానికి సమయం అంత అనుకూలంగా లేదు 2022 జూలై వరకు. అందువల్ల వెంకటేశ్వర స్వామి కళ్యాణము మీరు చేయిస్తే, మీరు అంటే ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు కొన్ని కొన్ని దేవాలయాల్లో జరిపిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం, అక్కడ వెళ్ళి చేయించుకుంటూ ఉండండి. ఇలా 5 సార్లు చేయించాలండి. చేయిస్తే 2వసారి నుంచి మార్పు తెలుస్తుంది, ఉద్యోగం సెట్ అవుతుందండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామమ్మ. హలో 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 నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అమ్మగారు, ఈ మేషరాశి అన్నారు కదా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నారు కదా, అంటే వాళ్ళు ఎలాంటి ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తే మంచిది అంటారు? ఏమైనా దానం కానీ? దానము అంటే ఇవాళ వరకు కొంచెం వీరికి కానీ వీరి స్పోసుకి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ హనుమంతుడి ఆరాధన కానీ చేస్తే బాగుంటుంది ఇవాళ వరకు. ఓకే, కాల్ తీసుకుందామమ్మా. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? కాశీ విజయలక్ష్మి అండి. కాశీ విజయలక్ష్మి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? 21 6 2001. 7/24 పొద్దున్న అండి. 7/24 పొద్దున్న విజయవాడ. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? డిగ్రీ అయిపోయింది అంటే బ్యాంకింగ్ కోచింగ్ లేకపోతే MBA వెళ్ళాలా అని. ఓకే, మీరు ఏమైనా కోచింగ్ లాంటివి ఏమైనా తీసుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు ఫైనల్ ఇయర్, ప్లేస్మెంట్స్ లో ఏమి రాలేదు అని. MBAకి వెళ్దామా లేకపోతే బ్యాంక్ కోచింగ్ లో ఏమైనా తీసుకోవాలని అనుకుంటున్నాం. ఓకే, అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని అడుగుదాం మనం.
బ్యాంకింగ్ సెక్టర్ లో ఈ పాపకి బాగుంటుందండి. బ్యాంకింగ్ సెక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ రెండు బాగుంటాయి. ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్ కోచింగ్ ఇప్పించండి. పాపకి బ్యాంకింగ్ లో ఫ్యూచర్ బాగా, అకౌంట్స్ లో ఫ్యూచర్ బాగా ఉందండి. నా జాతికే మేడం. మీదేనా? ఓకేనండి. అకౌంట్స్ లో బాగుంది మీకు, బ్యాంకింగ్ కోచింగ్ తీసుకోండి. మీరు చేయాలనుకుంటే సిఏ ఇలాంటి స్టడీస్ కూడా బాగుంటాయండి మీకు. సిఏ చేయలేదు మేడం, నేను బిఎస్సి కంప్యూటర్స్ తీసుకున్నా. చెప్తున్నానండి. ఓకే, అని మీరు ఇప్పుడు బ్యాంకింగ్ కి స్విచ్ ఓవర్ అవుదాం అనుకుంటున్నారు కదా. మీకు యాక్చువల్ గా 3 సార్లు స్విచ్ ఓవర్ అవుతారండి. ఇప్పుడు బిఎస్సి సైన్స్ ఇక్కడ నుంచి అకౌంట్స్ కి వస్తున్నారు, మళ్ళీ ఇంకొక డైవర్షన్ ఉంది మీకు. ఆ డైవర్షన్ సాఫ్ట్వేర్ కి పెట్టుకోండి. ఒకవేళ డైవర్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే అది మీ చేతుల్లో ఉంటుంది ఆ కంట్రోల్ అనేది. ఎందుకంటే రాహుకేతువుల బలం బాగా ఉండడం వల్ల మీ డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. బ్యాంకింగ్ అనేది బాగుందండి, అడ్మిన్ సైడ్ బ్యాంకింగ్ బాగుంటుంది మీకు. ఓకే అమ్మా, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా టీవీ వాల్యూమ్? ఆ, వినిపిస్తుందండి. ఆ, ఇప్పుడు చెప్పండి మీ పేరు. నా పేరు కార్తిక్ అండి. కార్తిక్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 28/09. 28/09. 1993. 1993. సమయం? మార్నింగ్ 7:30. మార్నింగ్ 7:30. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి. ఓకే, అమ్మగారు ఉన్నారు, అమ్మగారిని అడుగుదాం. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆయన సంబంధాలు ఏమైనా ఉన్నాయండి? బయట సంబంధాలు ప్రయత్నిస్తున్నారా? బయట సంబంధాలే అండి. ఎవరైనా అడిగారా మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి? అంటే ఎలా అంటున్నారు? ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ మాతృవర్గం నుంచి కానీ పితృవర్గం నుంచి కానీ అడిగినట్టు కనిపిస్తుంది. మీరు వద్దన్నారు. వాళ్ళ నుంచి కొంచెం ఇది కనిపిస్తూ ఉందండి, మీకు కొంచెం దిష్టి దోషం ఉంది. ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రయత్నాలు సాగిస్తున్నారండి? దాదాపు 1.5 ఇయర్ అయిందండి. దాదాపు ఒక 10 సంబంధాలు వచ్చాయి, అన్ని చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాయి. మీరు ఏదైతే సంబంధం వద్దనుకున్నారో వాళ్ళ బాధ అనేది కొంచెం తగులుతూ ఉంది. దాంట్లోంచి ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తే మీకు సెట్ అవుతుంది. మీరు ఒక పని చేయండి, శనివారం పూట కేజీంబా ఉప్పు లేదంటే కేజీ ఉప్పు ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చి దిగదుడుపు చేసి ఆ ఉప్పు నీళ్ళల్లో పారేసేయండి. మీ అమ్మగారు ఉంటే మీ అమ్మగారు చేత చేయించుకోండి. దిష్టి తీస్తారు కదా, ప్యాకెట్ ప్యాకెట్ దిష్టి తీయించాలండి. ఇలాగా మీరు కనీసం ఒక 5 శనివారాలు చేయించుకోండి. మీకు మీరు తీసుకోవాలన్నా మీకు మీరైనా తీసుకోవచ్చండి. తీసుకొని ఆ ప్యాకెట్ ప్యాకెట్ నీళ్ళల్లో పడేయండి, అంటే ఏమంటారు షింకులో పోసేసేయండి, కరుగుతుంది. దానివల్ల మీకు సంబంధం చెప్పండి. ఇంట్లోనండి, ఇంట్లో. మీ ఇంట్లో మీకన్నా పెద్దలు ఉంటే వారి చేత చేయించుకుంటే మంచిది. అవకాశం లేకపోతే మీరు విడిగా ఉంటూ ఉంటే కనుక మీకు మీరైనా తీసుకోవచ్చండి. సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తీసుకొని ఆ ఉప్పు మొత్తం బయటపడేసాను. ఇది మీరు స్నానం చేయడానికి ముందు చేయండి ఈ పరిహారము. ఇది ఉప్పుతో దిష్టి తీసుకున్న తర్వాత తల స్నానం చేయండి. ప్రతి శనివారం చేయండి, కనీసం 5 శనివారాలు చేయండి. మీరు 11 శనివారాలు చేస్తే మంచిది, లేదా కనీసం 5 శనివారాలు చేస్తే సెట్ అయిపోతుందండి. కంగారేం లేదు, బాగుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో. ఓకే, కాల్ లేదు మేడం. నెక్స్ట్ వృషభం రాశి గురించి మనం తెలియజేస్తారా? వృషభ రాశి వారికి యాక్చువల్గా బాగుంది కానివ్వండి, కొంచెం ఆత్మన్యూన్యత అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, ముందుగా మనం కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. మా అమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీ పాప పేరు చెప్తారా? పూర్ణిమ గోపిక అండి. ఏంటండి? పూర్ణిమ గోపిక. పూర్ణిమ గోపిక, అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 22/22.
ఎనిమిదో నెల 1993 మేడం. 1993? అవును మేడం. హస్త నక్షత్రం 2వ పాదం మేడం. సమయం? సమయం 2 to 3 అంటున్నారు, ఐడియా లేదు మేడం. పొద్దున ఒక లెక్క లేదు. పొద్దునమా మధ్యాహ్నమా? రాత్రి మేడం. రాత్రి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మ్యారేజ్ గురించి మేడం. మ్యారేజ్ గురించి. ఓకే, అమ్మగారిని అడుగుదాం. అమ్మ నమస్కారం అండి. రాత్రిపూట అన్నారు అంటే 22/21 తెల్లారుజామున అండి? అవును మేడం. రెండో పాదం అని చెప్పారు. ఓకేనండి. ఓకే ఓకే. దేని గురించి అండి? కళ్యాణం గురించి మేడం. కళ్యాణం గురించి. ఈ సెప్టెంబర్ వరకు ప్రయత్నించకుండా సెప్టెంబర్ తర్వాత నుంచి ప్రయత్నించండి. ఈ పాపకి 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబరు ఈ సంవత్సర కాలం ఏదైతే ఉందో, ఈ సంవత్సర కాలం వివాహానికి సమయం అనుకూలంగా ఉంది. కళ్యాణ గడియలు చక్కగా ఉన్నాయండి. ఆ సమయంలో మీరు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయడం అనవసరం. ఈ సెప్టెంబర్ వరకు ఆపేసేయండి. మీకు అనుకూలంగా సంబంధాలు దొరకవు. 21 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్లో మీరు ఏవైతే అనుకూల అంటే ఎలాంటి సంబంధం అయితే కావాలనుకుంటున్నారో అలాంటివి వస్తాయండి. ఆ సమయంలో చేయండి. పరిహారాలు కూడా అవసరం లేదు. కళ్యాణం బాగానే ఉందండి పాపకి. ఓకేనండి. ఓకే అమ్మగారు, ఈరోజు ఈ కార్యక్రమంలో చక్కగా గ్రహఫలం గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి ఈరోజు గ్రహఫలం గురించి. రేపటి మరో గ్రహఫలంతో కలుద్దాం. ధన్యవాదాలు.